టీడీపీ అధినేత చంద్రబాబు పై రాష్ట్ర మంత్రి కన్నబాబు సీరియస్ అయ్యారు. రాజధాని రైతులను తప్పుదో పట్టిస్తున్నారని విమర్శించారు. హైపవర్ కమిటీ సమావేశం అనంతరం మాట్లాడిన ఆయన, సంక్రాంతి చేసుకోద్దని పాటలు పాడుతున్నారన్నారని బాబు కుటుంబమే నాదవారి పల్లెకు వెళ్లిందని ఆరోపించారు. ఆయన బాధ ప్రపంచం బాధ అనే పద్ధతి నుంచి బాబు బయటికి రావాలన్నారు. రైతులను చంద్రబాబు అయోమయానికి గురి చేస్తున్నారన్నారు. లేని ఉద్యమాన్ని క్రియేట్ చేయడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. చంద్రబాబు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారన్నారు. అధికారుల మనస్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని, ఇప్పుడున్న డీజీపీ బాబు హయాంలో విజయవాడకు కమిషనర్ గా ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మనకు ఉగాదులు లేవు, వశస్సులు లేవని పాటలు పాడుతూ ఉన్నాడు ఆయన. ఆయన కుటుంబ సభ్యులము నేను నారావారి పల్లి వెళ్ళి అక్కడ సంక్రాంతి జరుపుకున్నాడు. నేను ఏం చెప్తున్నామంటే, మీ బాధ ప్రపంచానికి బాధలాగా, మీ ఆనందం ప్రపంచం సెలబ్రేట్ చేసుకోవాలనే పద్ధతి నుంచి చంద్రబాబు నాయుడు గారు బయటకు రావాలని కోరుకుంటున్నాం మేము. ఇది మంచి పద్ధతి కాదు. రైతుల్ని కన్ఫ్యూజన్లో దోసేసి, వాళ్ళ కుటుంబాలని ఏదో చాలా అయోమయానికి గురి చేసి, ఈ రాష్ట్రం మొత్తం మీద ఏదో జరిగిపోతుందన్నట్టుగా వాళ్ళ పార్టీ శ్రేణుల్ని రోడ్డు మీదకి ఎక్కించి ఒక ఉద్యమాన్ని, లేని ఉద్యమాన్ని క్రియేట్ చేసే కార్యక్రమం చేస్తాం. ఇది మంచి పద్ధతి కాదు. పండగ పూటైనా ఈ రైతాంగాన్ని, ఈ రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచేలాగా ప్రేరేపించకుండా, వాళ్ళని తప్పుదారి పట్టించకుండా చూస్తే చంద్రబాబు నాయుడు గారికి మర్యాదగా ఉంటుంది, ఆయన ఇంతకాలం సీనియారిటీ గౌరవం దొక్కుతుందని చెప్పి భావిస్తూ ఉన్నాం. తర్వాత వ్యవస్థలను కూడా చాలా దారుణంగా కించపరుస్తూ ఉన్నాడు ఆయన. సాక్షాత్తు రాష్ట్ర డీజీపీని చాలా అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు గౌతమ్ సవాంగ్ గారి గురించి. ఆయన ఏదో నార్త్ ఈస్టర్న్ అని, లేకపోతే నార్త్ ఆఫీసర్స్ అని, ఇప్పుడు ఆల్ ఇండియా ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఆఫీసర్స్ని చాలా కించపరిచే విధంగా, ప్రాంతీయ విభేదాలని లేదంటే ప్రాంతీయ విద్వేషాన్ని తగిలించే విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఈ రాష్ట్ర డీజీపీ గారు మీరున్నప్పుడు కూడా ఈ సిటీకి కమిషనర్గా ఉన్నారు. అంటే మీ దగ్గర ఉన్నప్పుడు మీ మాట వినే అధికారులు ఏ విధంగా వినేవారో, మీ అధికారులే కూర్చుని రాజకీయాలు ఎలా చేశారో అందరికీ తెలిసిన విషయమే. మేము చెప్తా ఉన్నాం, వ్యవస్థలను కించపరిచే కార్యక్రమం చంద్రబాబు నాయుడు మానేస్తే మంచిది. అంటే ఎవరికన్నా రైతులకి ఆందోళన ఉన్నా, సలహాలు సూచనలు ఇవ్వాలన్నా, ఈ కమిటీకి ఏదైనా తెలియజేయాలన్నా కూడా ఏర్పాటు చేశారు రైతులతో. రైతులు ఇవ్వచ్చు అనేది, ఎవరైనా ఇవ్వచ్చు 17 సాయంత్రం వరకు. అంటే దేనికైనా ఒక కట్ ఆఫ్ టైం పెట్టుకోవాలి కదా, అందుకే 17 సాయంత్రం వరకు ఇస్తే వాటిని కూడా తీసుకుని మళ్ళీ కమిటీ